మోస్ట్లీ అందుకే నేను చాలా అంటే చాలా నేను వీడియోలు పెట్టాను కదా, సో మా ఆయన అంతకు మించి తెచ్చాడు. కానీ ఈ మధ్య నేను ఎక్కువ పెట్టట్లేదు వీడియోలు, ఎందుకంటే అందరూ బయట ఫుడ్ తింటున్నారు, మీరు బాగా తింటున్నారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సరే డార్లింగ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో కూడా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుంది అనమాట. సో బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది. పాట అని చెప్పినట్టు చెప్తాను అనుకుంటున్నారా? ఒకటేమైన చలి, విపరీతమైన చలి, బయట వర్షం పడతా ఉంది, ఈ లోపల చలి పెడతా ఉంది. చూడండి, కూలర్ ఆఫ్ చేసిన అదాడు ఉన్నాడు ఎదవగాడు అని పడుకోబెట్టినే. ఆడు మేల్కొంటే నాకు కూలర్ అయ్యి, నాకు కూలర్ అయ్యి అని చంపుతున్నాడు. ఈ సరికి చచ్చిపోయేదానిక కూలరు అని వాడిని ఎట్టిన ఒకటి కాకమ్మ కబుర్లు చెప్పేసి వాడిని పడుకోబెట్టినాను. ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో కనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుంది అనమాట. ఊరికే చలి పోతుంది అనమాట కొంచెం, ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి నాకు ఒక అలవాటు. అసలు పోకుండా అలా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పొద్దు పొద్దున్నే నేను చాలా పని చేసినానబ్బా. ఏం చేసినానంటే అన్నం వండిన, బెండకాయ కాదు వంకాయ పులిహోర చేసిన, ఆ తర్వాత చిక్కుడుకాయ ఫ్రై చేసిన, ఆ తర్వాత ఏం చేసినానంటే పిల్లకి జడ వేసి అన్నం తినిపించి బడి పంపించిన, ఆ పిల్లోడికి అన్నం తినిపించి బడి పంపించిన. స్నానం చేపిలేదులేండి, కాంచలే పొయ్యి వెలిగి సచ్చేనా కాంచేకి వెళ్ళగల. నెక్స్ట్ వచ్చేసి బట్టలన్నీ నానేసిన, వర్షం నేను బట్టలు ఉతికిన తర్వాత ఫుల్ వర్షం పడింది. నా బట్టలన్నీ ఆడేసిన అనుకుంటున్నారా? చూపిస్తా. ఇప్పుడు లేయాలంటే లేపుది కాదే నాకు. అమ్మో ఉండండి, ఎట్ట కూడా లేదు సస్సా. బ్లాంకెట్ కప్పుకున్నాను చలికి తట్టుకోలేక, బ్యాక్ కెమెరా పెడతా ఉండండి. ఆ నుంచి ఇద్దాన్ని ఒక పేద తాడు కట్టినాను అనమాట. ఎవరు ఫోన్ చేస్తున్నారు? అమ్మ ఆయన చేస్తున్నాడు ఫోను. ఒక నిమిషం లైన్లో ఉండండి. అట్లే ఫోన్ చేసినాడు ఆయన. ఏం కావాలా అంటే, కాదు కాదు ఏం కావాలా కాదు, ఏం చేసినావు అంటే ఇంకా ఏమన్నా రేపు నుంచి చేర్చాలి, ఈరోజు బిర్యానీ తీసుకురా అని చెప్పిన. తెచ్చే తేని తేకుంటే అన్నం పెడతా, ఓకేనా? ఆ మోట్ నుంచి ఈ మోటుకు తాడు కట్టినా చూడండి. ఆ మోట్ నుంచి ఇటు ఈ మోటుకు వచ్చి, ఈ మోట్ నుంచి మళ్ళీ ఆ మోటుకు పోయిన తాడు. మన అసలుకే ప్లేస్ లేదనమాట అట్లా కట్టిన తాడు. సో ఇంకా మా అత్త ఇంట్లో ఏం చేస్తుందో చూద్దాం, కొంతసేపు ఉండి. సో ఈ వర్షానికి ఎంతసేపు అని పండుకోండి, అలా అన్నం ఆకలితుంది, కిందికి వెళ్ళి తిందాం అంటే ఏదైనా హాట్ హాట్గా తినాలనిపిస్తుంది. ఇంకా బొంగు ఏం చేసుకోలేదు ఈరోజు. మార్నింగ్ మార్నింగ్ ఇంకా బుర్త చేసినాను కదా, అదే దాని ఏమంటారు బుర్త అంటారు ఉర్దూలో. పచ్చడి పచ్చడి కాదు ఏందబ్బా అది, పులిహోర చేసినా కదా అదే ఉంది, అదే తినాలి. సో అదే పెట్టుకొని తిందొద్దాం, పంచంలో పెట్టుకుందాం. సో ఇప్పుడు కొంచెం తగ్గింది వాన, బ్యాక్ సైడ్ పెడతా కెమెరా. ఇది జారింది అనుకో బై మిస్టేక్, ఆడ పడతారు నీళ్ళల్లో పోయి. ఇంకా ఆడ కనబడతారు, ఆడ సెంటర్లో పడతారు. ఇది ఒక చిన్న సైజ్ బాయ్ అన్నమాట మాకు. వర్షం పడితే మొత్తం ఏందో చేసింది. ఒకటైంది ఎంజాయ్ చేస్తున్నారు, ఒకటైందా ఖచ్చితంగా ఒకటైంది. ఏం చేస్తాను ఏంది ఏంది ఇప్పుడు అదేంది? మళ్ళా వెయ్యి నుంచి చూసి వానలో బాగా అత్రాసలు కాలుతుంది మా ఇత్త. నేను వచ్చి ఏంటి చెప్పింది ఏంటిది? బిర్యానీ. ఇది అది బిర్యానీ.
మధ్యాహ్నం వంట చేయలేదు, నాకే చాలా అనిపించలేదు, కష్టపడి బయట తినాలని అనిపించింది, అందుకే తీసుకొని వచ్చినాడు. చాలా మంది అంటున్నారు మీరు బయట ఎప్పుడు తింటున్నారు అక్క అనేసి. ఎక్కడ ఎప్పుడు బయట తినము, తినాలనిపించినప్పుడు మాత్రమే తింటాము. మరి బయట తినాలి అయితే ఇంట్లో అన్ని వంటలు ఎందుకు చేస్తారు చెప్పండి. నేను మా ఇద్దరు కొంచెం చాలు మా అయితే నాకు ప్లేట్ తేవద్దాండి. మేము బిర్యానీ తిందాం అనుకుంటుంది వీడియో తప్ప అయితే మేమే వెళ్ళిపోతాం. వద్దా ప్లేట్ చెప్పండి. విశాఖపట్నం స్త్రీలు నేను తిన్నాను తిన్నాను పెట్టరా తెలుస్తారు గోంగూర బాగుంటుంది చూడు. శివారెడ్డి గారు నువ్వు అక్క తినండి. అరు ఎంజాయ్ చేస్తున్నారు వచ్చింది. అరు నువ్వు అక్క తినండి. మన ఇద్దరు తిందామంటే పెట్టుమా నిద్ర తిందాము. మాది ఏం బిర్యానీ మా సినిమాలో సినిమాలో పెరిగి ఏమంటారా పెరిగి ఏమంటారా అంటాడు చూడు చల్లగా నొప్పి. ఏమో నా పళ్ళు అన్ని నా దాంట్లో నేర్చావేమో. నిమ్మకాయ ఒక్కటి నాకేమా వచ్చామా రాబడుతుందా. ఈరోజు మధ్యాహ్నం వంట చేయలేదు, నాకే చాలా అనిపించలేదు, కష్టపడి బయట తినాలని అనిపించింది, అందుకే తీసుకొని వచ్చినాడు. చాలా మంది అంటున్నారు మీరు బయట ఎప్పుడు తింటున్నారు అక్క అనేసి. ఎక్కడ ఎప్పుడు బయట తినము, తినాలనిపించినప్పుడు మాత్రమే తింటాము. మరి బయట తినాలి అయితే ఇంట్లో అన్ని వంటలు ఎందుకు చేస్తారు చెప్పండి. మా ఇద్దరు కొంచెం చాలు మా అయితే నాకు ప్లేట్ తేవద్దా. బిర్యానీ తిందాం వీడియో తప్ప అయితే మేమే వెళ్ళిపోతాం. వద్దా ప్లేట్ చెప్పండి. విశాఖపట్నం స్త్రీలు నేను తిన్నాను తిన్నాను పెట్టరా తెలుస్తారు గోంగూర బాగుంటుంది చూడు. మాత్రం
శివారెడ్డి గారు నువ్వు అక్క తినండి అరు ఎంజాయ్ చేస్తున్నారు వచ్చింది అరు నువ్వు అక్క తినండి అబ్బి మన ఇద్దరం తిందామంటే పెట్టుమా నిద్ర తిన్నాను మాది ఏం బిర్యానీ మా సినిమాలో సినిమాలో పెరిగి ఏమంటారా పెరిగి ఏమంటారా అంటాడు చూడు చల్లగా నొప్పి ఏమో నా పండు అన్ని నా దాంట్లో నేర్చావేమో నిమ్మకాయ ఒక్కటి నాకేమా వచ్చామా మోస్ట్లీ అందుకే నేను చాలా అంటే చాలా నేను వీడియోలు పెట్టాను కదా సో మా ఆయన అంతకు మించి తెచ్చాడు కానీ ఈ మధ్య నేను ఎక్కువ పెట్టట్లేదు వీడియోలు ఎందుకంటే అందరూ బయట ఫుడ్ తింటున్నారు మీరు బాగా తింటున్నారు అంటున్నారు కాబట్టి నేను పెట్టట్లేదు మోస్ట్లీ చాలాసార్లు ఇంకా చికెన్ రైస్ తెచ్చాడు అనమాట అది కూడా నేను పెట్టలేదు ఇది బా ఇది బాగుందా నేను మొన్న ఇంట్లో చేసినది బాగుందా నువ్వు చెప్పు ఏది బాగుంది వాడు ఎవరిని బాధ పెట్టడలే నీ మాదిరి ఎలా ఉంది చిన్ని ఎలా ఉందిరా ఎలా ఉంది బా నువ్వు బాగుంది మాను రోజు ఉంటాడు కాబట్టి గీరేసి అట్లే ఉంటది